హాయ్ అండి అందరికీ. ఈరోజు విషయం ఏమిటంటే గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూస్తానండి. అందరూ బాగున్నారండి, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ గోంగూర నిలవ పచ్చడి ఇది మంచి సీజన్ కదా, ఇప్పుడు పచ్చళ్ళు పట్టుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే చేస్తున్నానండి. ఈ నిలవ పచ్చడి పట్టడానికి నేను ఒక 1/2 కేజీ గోంగూర అయితే తీసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను పెట్టిన వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు అయితే ఎనీవే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. మాస్ గార్డెన్ వాల్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దీన్ని బట్టి నాకు వీడియో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అర్థమవుతుంది. ఎనీవే ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. గోంగూర నిలువ పచ్చడి తయారు చేయడం ఎలాగో, ఈ గోంగూర వచ్చేటప్పటికి మా గార్డెన్లో ఉందండి. ఇది మొత్తం కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని ఇలా ఒక 2 అవర్స్ ముందు ఇలా బాగా ఆరబెట్టుకొని గోంగూరని బాగా క్లీన్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఈ గోంగూర తీసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు 1/2 కేజీ గోంగూరకు వచ్చేటప్పటికి 100 గ్రాములు ఎండుమిర్చి, 1-3 స్పూన్లు మెంతులు, 2 గబ్బాలు ఒలిచిన వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఇవి తీసుకోవాలి. తర్వాత చింతపండు 100 గ్రాములు తీసుకోవాలి. చింతపండు కూడా 100 గ్రాములు అయితే దాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని తాలింపు అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. 3 స్పూన్ల ఆవాలు అయితే వేసుకున్నాను నేను. బాగా ఆయిల్ కాగిన తర్వాత 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ మెంతులు. మెంతులు మంచి స్మెల్ అయితే వస్తుందండి, కంపల్సరీ మెంతులు వేసుకోవాలి. కొన్నాళ్ళకి చేతి తగ్గిపోతాయి 3 రోజులకి. 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. బాగా నూనె కాగింది కాబట్టి త్వరగా మెంతులు అనేది చిటపట్లాడి చక్కగా ఫ్రై అయిపోతాయి. నూనె బాగా కాగిన తర్వాతే వేసుకోండి తాలింపు అనేది. తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను, అవి 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు తాలింపులోకి వేసుకోవాలి. మిగిలినవి మనం గ్రైండ్ చేసుకోవాలి. మిగిలినవి అనేది దానిలోకి అన్నమాట, పచ్చళ్ళలోకి గ్రైండ్ చేసుకుని వేసుకుంటాము. ఇప్పుడు కరివేపాకు 4-5 రెమ్మలు వేసుకోవాలి. డ్రై అయింది అయితే ఇంకా మంచిది, పచ్చడి పాడవకుండా ఉంటుంది. పచ్చిదింటే పచ్చిదైనా సరే బాగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. ఇలా తాలింపు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ తాలింపు పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని బాండీలో. ఇప్పుడు మనమైతే ఎండుమిర్చి అయితే ఇప్పుడు ఎండుమిర్చి నేను చక్కగా ఒలిచి ముక్కలు చేసుకున్నట్టు పెట్టుకున్నాను. ఇవి దోరగా ఎండుమిర్చి అనేవి దోరగా చక్కగా వేయించుకోవాలి. బాగా ఎరుపు వేగిపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది పచ్చడ, కాబట్టి మీరు దోరగా అనేది ఎండుమిర్చి గోంగూర కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ గోంగూర బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే త్వరగా ఫ్రై అయిపోతుంది. ప్లస్ ఏంటంటే నేను ఇది కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకుంటాము గోంగూర అనేది. నెక్స్ట్ తర్వాత చింతపండు తీసుకోవాలండి. 100 గ్రాములు చింతపండు తీసుకున్నాం కదా, అదైతే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు. ఆ చింతపండు కూడా బాగా కలుపుతూ దగ్గరగా అయ్యే వరకు దీన్ని తిప్పుకోవాలి. దగ్గరగా అయిపోతుంది ఒక ఇప్పుడు ఈ నీరంతా ఎగిరిపోయి గుజ్జులాగా ఇలా దగ్గరికి వచ్చే వరకు చింతపండు తీసుకోవాలి. ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకున్నాను. మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో వేసేసి మెంతులు కూడా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మెంతులు వేగిపోయిన తర్వాత ఈ చిటపట్లా మెంతులు కూడా మంచి స్మెల్ వస్తాయండి. వేగినట్టు తెలవాలంటే మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వేయించుకునేయండి మెంతులు, కొంచెం ఉప్పు, ఇది మిక్సీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత గోంగూర చింతపండు కలిపి అది కూడా మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో వేసేసుకుని అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక ఇది మిరపకాయలును ఎల్లుల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాము, అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. గోంగూర కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూరలో చింతపండు వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ అంతా మిశ్రమాన్ని మిక్సీలో వేసి పక్కన పెట్టుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. వేడంతా చల్లారిన తర్వాత ఒక బేసన్లో వేసేసి మనం మిక్సీ చేసుకున్న గోంగూర, మెంతులు, ఉప్పు, ఎండుమిర్చి పొడి,
వెల్లుల్లిపాయి అన్నీ కలిపి వేసేసాం కదా. వెల్లుల్లిపాయ కూడా దాంట్లో వేసి గ్రైండ్ చేశాను, మీకు చూపించాను. ఆ క్లిప్పింగ్ కూడా చూపించాను మీకు. ఇప్పుడు ఈ తాలింపు కూడా దాంట్లో వేసేసి చక్కగా నీట్గా కలిపేసుకుంటే, అబ్బా కలుపుతుంటే ఎంత మంచి వాసన వస్తుందంటే, అబ్బా స్మెల్ సూపర్ ఉందండి. ఆ పక్కింటి వాళ్ళకి కూడా వెళ్తుంది స్మెల్, అంత మంచి వాసన వస్తుంది. శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇదే పళ్ళు అన్నిటికీ అంతేనండి, అర కేజీకి. కేజీకి అయితే దీనికి డబుల్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్నం వేసి కలుపుతున్నాను. అసలు కలుపుతుంటే అసలు నోరు ఊరిపోతుంది. ఒక ముద్ద కలిపేసి మా బాబుకి అయితే పెట్టాను. నేను కూడా ఒక ముద్ద టేస్ట్ చూశాను, అసలు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పచ్చడి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు తెలియజేయండి. చూస్తారనుకుంటున్నాను మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.